హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వినాయక చవితి స్పెషల్ లో పాలతాళికలు ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. నేను అర లీటర్ పాలు వాడుతున్నాను. ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నానండి. ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం ఇట్లా ఉడికిచ్చేసి మెత్తగా ఉడికిచ్చి పెట్టుకున్నాను. చూసారా, ఇట్లా ఉడికిచ్చి పెట్టుకున్నాను. ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. అంటే స్వీటు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి, మీకు కావాల్సిన తీపిని బట్టి. తాళికలు చేయటానికి ఒక కప్పు బియ్యపిండి, మరపిండి తీసుకున్నానండి. మనం తడిపిండి కూడా వాడచ్చు. ఒక కప్పు వాటర్, అంటే 1:1 అండి. ఈ పిండి ఉడకబెట్టుకోవటానికి ఒక కప్పు వాటరు. ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం యాలక్కాయ పొడి ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం అండి, మన టేస్ట్ని బట్టి. ఒక 3 చెంచాలు నెయ్యి తీసుకున్నానండి. ఇప్పుడు మనం చక్కగా ఈ పిండిని ఉడకబెట్టుకుందాం. ముందుగా ఈ బెల్లము పొయ్యి మీద పెట్టి కరగబెట్టుకుని జ్యూస్ లాగా చేసి పెట్టుకుందాం అండి. ఎక్కువ వాటర్ పోయకూడదండి, కొద్దిగా మనం నీళ్లు పోసి దీన్ని లిక్విడ్ రూపంలో చేసేసి మనం వడగొట్టుకుని రెడీ చేసుకుందాం. అన్ని రెడీ చేసేసుకుని స్టార్ట్ చేద్దామండి. ఒక గిన్నెలో తీసుకున్నటువంటి మెజర్మెంట్, ఈ బెల్లం 1 కప్పు, కొద్దిగా వాటర్ పోసామండి, ఒక చిన్న 1/2 గ్లాస్ వాటర్ పోసాము. ఇప్పుడు దీన్ని కరగబెట్టుకుని వడగొట్టుకుందామండి. పాకం, ఎటువంటి పాకము తీసుకోని అవసరం లేదు. బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇది కరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకుని పిండి ఉడకబెట్టుకుందామండి. ఒక బాండీ తీసుకుని మనం పిండి ఉడక, బెల్లం కరగబెట్టుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇందులో మనం ఇందాక 1 కప్పు వాటర్ తీసుకున్నాం కదా, ఈ కప్పు వాటర్ కూడా మనం పోసేసేద్దాము. తాళికలు చేసుకోవటానికండి ఇది. దీంట్లో మనం 1 చిటికెడు ఉప్పు వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదండి. అంటే పిండి చప్పగా ఉండకుండా మనకి 1 చిటికెడు ఉప్పు వేసుకుందాం. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందామండి. 1/2 చెంచా వేసాను నెయ్యి. వేసేసుకుని దీన్ని మరగనిద్దామండి. మరిగిన తర్వాత పిండి పోసుకుందాం. వాటర్ బాయిల్ అవుతుందండి, మనం పిండి పోసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పిండి యాడ్ చేసేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని పిండి పోసేసుకుందాం. పిండి మొత్తం ఇట్లా ఆనేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసేద్దామండి. చూస్తున్నారా, చక్కగా పిండి మొత్తం చల్లారనిద్దాం 2 నిమిషాలు. ఇది కొంచెం మర్దన చేసుకుందామండి పిండిని. స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం. ఇప్పుడు మనం వేరే బాండీని తీసుకొని, అంటే మందపాటిదిగా తీసుకోవాలండి. ఇట్లా మందపాటిదిగా తీసుకుంటే మనకి అడుగంటకుండా మాడిపోకుండా వస్తుందండి. మందపాటి బాండీ ఒకటి తీసుకొని, ఈ పాల ప్యాకెట్ ఉంది కదా, ఈ పాల ప్యాకెట్ ఇందులో పోసేసేద్దామండి. ముందుగా పాలు కాచుకుందాము. పాలు కాగనిద్దామండి. చక్కగా పిండి అంతా మనకి ఉడికిపోయి చల్లారిందండి. చల్లారిన తర్వాత దీన్ని మనం మెత్తగా ఇట్లా మర్దన చేసేసుకుని ముద్దలాగా చేసుకుందామండి. పొడి పొడిలాడినా కంగారు పడవాకండి, కాస్త తడి చేసుకుంటూ ఇవి తయారు చేసేసుకోవచ్చు. చూసారా, ఒకటికొకటి పోసాం మనం వాటర్. కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనం వీటిని ఇట్లా రౌండ్గా అన్నా చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. ఇట్లా రౌండ్లన్నా చేసుకోవచ్చు. చక్రాల గిద్దెలు ఉంటాయి కదా, లావు చక్రాలు, వాటిల్లో అయినా మనం చేసుకోవచ్చు. అది వద్దు అనుకుంటే కనుక చక్కగా మనం ఇట్లా పొడుగు పొడుగ్గా తయారు చేసేసుకోవచ్చు అండి. తాళికలు ఇట్లా చూసారా, ఇలా కానీ చక్రాల గిద్దెలతో కూడా చూపిస్తానండి. ఇలా మనం చిన్న చిన్నవిగా తాళికలు తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ చేసి మనం
ఒక ప్లేట్ లో అరేంజ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ కూడా మనం జీడిపప్పు బాదం పప్పుని కూడా మనం వేయించి రెడీగా పెట్టుకుంటే మనకి పాలతాళికలు వినాయక చవితి స్పెషల్ రెడీ అయిపోయినట్టేనండి. చక్రాలు తీసుకుంటాం కదా మనం గిద్దలు, వాటిల్లో ఇట్లా పెద్ద ఉంటాయండి, దీంట్లో అయినా మనం వేసుకుని పాలు కాగేటప్పుడు డైరెక్ట్ గా ఒత్తేసుకోవచ్చు. లేదు అంటే గనక ఒక పేపర్ మీద కానీ ఏదన్నా దాని మీద మనం చేసేసుకుని ఇట్లా పాలు పొంగేటప్పుడే ఇట్లా నొక్కేయచ్చండి. చూస్తున్నారా, ఇలాగా పాలల్లో మనం నొక్కేయచ్చండి. చూసారు చక్కగా వస్తున్నాయి తాళికలు. అయ్యో, ఇలాగా పాలల్లో డైరెక్ట్ గా మనం పొయ్యి మీదే వీటిని వేసేయచ్చు. చూడండి, ఇప్పుడు మూడు పద్ధతులు చెప్పాను మీకు. ఇట్లా అయినా చేసుకోవచ్చు, ఇలా రౌండ్ గా కూడా చేస్తారండి, రౌండ్ చేస్తారు, ఇట్లా చేస్తారు, ఇలాగా చక్రాల గిద్దలతో కూడా ఒత్తుతారండి. మూడు విధాలుగా వీటిని ఒత్తుకోవచ్చు. మనకి పాలు కాగిపోయినండి, ఇప్పుడు చూద్దాం. చూస్తున్నారు చక్కగా పాలు మనకి కాగిపోయినాయండి. ఇప్పుడు ఇక్కడ సగ్గు బియ్యం పెట్టుకున్నాం కదా మనం, ఇట్లా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ సగ్గు బియ్యం కూడా మనం ఇందులో యాడ్ చేసేసేద్దామండి. చూసారు చక్కగా ఉడికిన సగ్గు బియ్యం, ఇప్పుడు ఇవి కూడా దీంట్లో ఉడుకుతాయండి. కొంచెం చక్కగా మెత్తగా ఉడికిపోయినాయండి చూడండి. ఇది పంచదారతో కూడా చేసుకోవచ్చు అండి. మీకు పంచదార ఇష్టం లేదంటే బెల్లంతో చేసుకోండి, బెల్లంతోనే ఎక్కువ టేస్ట్ గా ఉంటుందండి పంచదార కన్నా కూడా. ఇప్పుడు ఇవి కాగనిద్దామండి, సగ్గు బియ్యం కొంచెం కాగనిద్దాం. చక్కగా సగ్గు బియ్యం అన్ని కూడా మనకి సిమ్లో పెట్టుకున్నాం కదా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఈ ఉడికేటప్పుడు మనం ఈ తాళికలు ఏవైతే చేసుకున్నామో అవి ఇందులో వేసేసేద్దామండి. ఇగో చూసారా, నేను రౌండ్ గా చేసాను మీకోసం, రౌండ్ గా కూడా చేసుకోవచ్చు అండి. ఇగో ఈ రౌండ్లు కూడా నేను వేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇలా పొడుగ్గా చేసుకున్నాం కదా, ఇవి కూడా ఇలా వేసేసుకోవచ్చు. కొద్దిగా వీటిని రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దామండి. ఇట్లా వేసేసి కలే పెట్టకూడదండి, అప్పుడే పచ్చి మీద ఉంటాయి కదా ఇవి విరిగిపోతాయి. కొంచెం జాగ్రత్తగా మనం డెలికేట్ గా వీటిని కొంచెం ఇట్లా ఇలా చేసుకుని ఒక్క రెండు మూడు నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము. ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసేసుకుని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ లో పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకసారి మనం కలయ పెట్టుకుందామండి. చూస్తున్నారా, కొంచెం డెలికేట్ గా వీటిని, అంటే కొంచెం నెమ్మదిగా వీటిని ఇట్లా కలయ పెట్టుకోవాలి. లేదు అంటే కనుక ఇట్లా మనం కొంచెం తిప్పుకున్నా సరిపోతుంది. ఉడికిపోయినాయండి చూడండి, చక్కగా ఇవి ఉడికిపోయినాయి పాలల్లో. ఇప్పుడు దీంట్లో మనం యాలక్కాయ పౌడర్ వేసేసేద్దాము. యాలక్కాయ పౌడర్ తీసుకున్నాం కదా, యాలక్కాయ పౌడర్ తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని కొంచెం మనం పైన గార్నిష్ ఉంచుకుందామండి. స్వీట్ అనేది మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేద్దామండి. చూస్తున్నారా, చితికిపోకుండా చక్కగా వచ్చినాయి పాలతాళికలన్నీ కూడా, చక్కగా మీకు కనపడుతున్నాయి చూడండి. ఇగో ఇగో అంతేనండి, ఎంతో ఈజీగా మనం వినాయక చవితి స్పెషల్ గా పాలతాళికలు రెడీ చేసేసి రౌండ్ లేసాను చూడండి. ఇదిగో రౌండ్ కూడా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లము మనం వడకొట్టుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా బెల్లం మొత్తం కరగ పెట్టుకుని మనం స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఆ జ్యూస్ వేసేసుకున్నాం. తీపి అనేది మీ ఇష్ట ప్రకారం మీరు యాడ్ చేసుకోండి. చూసారా, రెడీ అయిపోయినాయి పాలతాళికలు. ఇగో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి. ఇప్పుడు మనం పాలతాళికలన్నీ కూడా చక్కగా ఇట్లా సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము. చూస్తున్నారా, ఉడికింది కదా చక్కగా. గరిటెతోటి మనం ఇట్లా సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం.
చూడండి ఎంతో కలర్ఫుల్ గా మనకి ఎంత బాగుందో. అంతా కూడా మనం ఇట్లా బౌల్లోకి మార్చేసుకుందామండి. ఎంతో ఈజీగా మనం చేసేసుకోవచ్చు అండి. అన్ని రెడీగా ఉంటే ఈజీగా ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు. మొత్తం ఇందులోకి మార్చేసుకుని పైన ఇందాక మనం ఉంచుకున్నాం కదా కాసిన డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా గార్నిష్ చేసుకుందామండి. వినాయక చవితి వస్తుంది కాబట్టి నేను ఇవన్నీ కూడా చేసి రెసిపీలు పెడుతున్నానండి. మొత్తం ఇట్లా మార్చేసుకో. చక్కగా పాలతాళికలు రెడీ అయిపోయినాయండి. ఇట్లా చూడండి ఇదిగో అన్నీ మనకి పాలల్లో ఉడికినాయి కదా సగ్గుబియ్యము పాలతాళికలు అన్నీ మనకి చక్కగా ఉడికినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఇట్లా పైన గార్నిష్కి వేసేసుకోవచ్చండి మిగిలినవి.